ఈ ప్లేస్ సేఫే కదా? వాడు ఎప్పట్లాగే కమాండ్ సెంటర్ కి వచ్చి రిజిస్టర్ లో సైన్ చేసి టీ తాగడానికి వస్తాడు. ఇది కాదుగానన్నా, ఇక నేను పోతుందిగా. అక్కడే అసలు ట్విస్ట్, చెమేలి సిస్టర్స్ బదులు మనోళ్ళను చూసి షాక్ అయ్యే లోపే. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ కేంద్రం, ఇప్పుడు జనరంజన కార్యక్రమం. ఎన్కౌంటర్ చేసేయండి. అవునా? ఇంకెప్పుడు ఇలా చేయొచ్చా? సరే, ఇక మీద ఎట్లా మంచిగా ఉండండి. అంతా బంగారమే, తీసుకోండి. ఇవన్నీ మాకు, మీ మేనకోడలు అర్షిని మా వారు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మీరున్నారు కదా. మీ నాన్నకి మీ పెద్దమ్మ ఉందిగా, మీ అమ్మెందుకు? రాజు ఒక్కడే ఉంటాడు, రాణులు ఎంతమంది ఉన్నా తప్పు లేదు. మీరేంటో మాకు తెలుసు, చెప్పుకోవడానికే రాజు గారి చెల్లెలు. ఉంచుకున్న దానికి పుట్టిన పాపానికి కుక్క కేసినట్టు చిన్న ముక్క విసిరారు. ఈ పెళ్లి జరిగితే మీరు మాలో ఒకరవుతారు, అందరూ బాగుంటారు. మా వారు ఒప్పుకున్నట్టే. కానీ హరినారాయణ ఒప్పుకోకుండా సిగ్గులేదు. పంటుకున్న విలువ బంధుత్వానికి లేదు. మీ హరినారాయణ మా అప్పాజీ గారితో సమానం. వెళ్ళి మాట్లాడు, వెనుక మా వాళ్ళుంటారు. గీతాదేవి, ఈ ఒంట్లో పారుతున్న రాజావారి రక్తానికి నేను బానిసని, వంశనాశనాన్ని కోరేవాడితో వియ్యమందమన్నప్పుడే నీ మర్యాద పోయింది. సాబ్జీ, రాజుగారి కూతురు కొత్వాలతో తిరగటం మర్యాద అండి. రాజకుమారికి ఆ గబ్బర్ సింగ్ తో రేంజ్ లో ఎఫ్ఐఆర్ నడుస్తుందండి. ఏ జనరేషన్ కల్తీ అయినా కమ్యూనిటీ మొత్తం గబ్బు పట్టిపోతుంది కాబట్టి కుల పెద్దలందరూ కంగారు పడిపోయి ఈ పెద్ద మనిషిని పంపించారు. మాట్లాడండి. మీకు తెలియకుండా అనేదంతా జరుగుతుందా? హరినారాయణ కులానికి తలవంపులు తీస్తే ఊరుకో. ఏం పర్వాలేదండి, ఏ పాపానైనా భరించడానికి మన పాపాల భైరవుడు ఉన్నాడు. భైరవ గారండి, రాజకుమారిని పెళ్లి చేసుకుని. ఇంకొక మాట మాట్లాడితే ఎంత మందిని చంపుతారండి, ఊరందరికీ తెలుసండి. కులపతివి కదా, పెంచిన పిల్ల ప్యాలెస్ లో ఉందో వాడి వల్లో ఉందో తెలుసుకోవాలి కదా. కోటలో అందరికీ తెలుసండి, సాబ్జీకి తప్ప. ఏవండి, మేమిద్దరం ఇష్టపడ్డాం, ఈ విషయం మీకు ఎలా చెప్పాలా అని. ఇక మాట్లాడింది చాలు, నాకు మీ ఇష్టం కన్నా రాజావారి ప్రతిష్ట ముఖ్యం. ఈ సంస్థానం నాశనం అవుతుంటే చూస్తూ కూర్చోలేను. మీకోసం చావడం కూడా ఓ బాధ్యతగా బతుకుతున్న వాడిని. నీకెలాంటి భర్త కావాలో నాకు తెలీదా? వీడెవడు? ఆఫ్టర్ ఆల్ మనకు సేవలు చేసే సిపాయి. ఎక్కడ పుట్టాడో తెలియదు, గాలికి పుట్టి గాలికి పెరిగాడు. కులమే లేని రక్తము కులం తక్కువ రక్తం. వెళ్ళండి. హరినారాయణ, జాతి అహంకారంతో కులాలను కించపరిస్తే తలదీసి మొలేస్తా. కాపు కాసినప్పుడు కుర్తులు అవసరాలు తిరిగిపోయి గుర్తొచ్చిందా? తనను ప్రేమించినప్పుడు ఈ సంస్థానానికి తన వారసురాలని నిజంగా నాకు తెలియదు. తెలిసే తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ ఏంటో కుదరలేదు. నా డ్యూటీకి ఎవరైనా ఎదురొస్తేనే ఊరుకోను. అలాంటిది నా ప్రేమకి ఎదురొస్తే ఎంతమంది అడ్డొచ్చినా సరే తన్నుకుంటూ తీసుకెళ్ళగలను.
please have it. టీ ఎలా ఉంది? టీలాగే ఉంది. అర్షి ఎలా ఉంది? లైఫ్లో ఫస్ట్ టైం బాధపడ్డట్టున్నా. బాధ ఎలా ఉంది? కొంచెం కొంచెం అర్థమవుతుంది కదా. నేను నీ తలరాత రాస్తున్నాను సర్తా, చెప్పి కొట్టడం మా రాజనీతి కదా. అసలు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? నువ్వెంత, నీ స్థాయి ఎంత? నేనిష్టపడ్డ అమ్మాయి కావాలా నీకు? నిన్ను చంపడం నాకు టీ కప్లో షుగర్ కలిపినంత ఈజీ. లేదన్ను, నువ్వు చంపుతానన్న ప్రతిసారి ఎందుకు నిన్ను ఆపుతున్నానో తెలుసా? వీడు అందరిలాంటి మనిషి కాదు. ఈ జనం నుంచి పుట్టిన ఐడియాలజీ. వీడిని ఒకేసారి చంపలేము. ఓడించి ఓడించి కుంగతీసి చంపాలి. నీ ఓటమి మొదలైంది సర్దార్. ఈ క్షణం నుంచి 72 గంటలు, ఓన్లీ 72 hours. ఎక్కడ నేను వెనక్కి తిరిగానో అక్కడే నిన్ను అడుక్కి తొక్కకపోతే నా పేరు భైరవే కాదురా. భైరవ్ సింగ్, హర్షి నాదే, రతన్ పూర్ నాదే. నీ నీడ తాకినా సరే నిలబెట్టి పాత్రేస్తా. సెవెంటీ టూ అవర్స్. లెట్స్ వాచ్.